తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ను ఆకస్మిక తనిఖీ చేశారు ఎంపీ మధ్యల గురుమూర్తి తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి ఈరోజు తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీ చేశారు హాస్పిటల్లోని అన్ని విభాగాలను పరిశీలించి రోగులను మరియు సిబ్బందిని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు రాయలసీమలో ఉన్న ఏకైక ఈఎస్ఐ హాస్పిటల్ కావడంతో అత్యాధునిక వైద్య చికిత్సా పరికరాలను ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత గురించి వారు ఎంపీ గురుమూర్తి దృష్టికి తీసుకొచ్చారు గతంలో ఈఎస్ఐ హాస్పిటల్లోని అత్యాధునిక వైద్య పరికరాలు మిషనరీ ఏర్పాటు చేయాలని పార్లమెంట్లో పలుమార్లు సమస్య గురించి చర్చ లేవనెత్తిన సంగతి అందరికీ తెలిసిందే అలాగే చుట్టుపక్కల జిల్లాలకు ఏకైక ఈఎస్ఐ హాస్పిటల్ అయిన తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా గుర్తించి ప్రస్తుతం యాభై పడకలతో సేవలు అందిస్తున్న ఈ హాస్పిటల్ను వంద పడకల హాస్పిటల్గా విస్తరించాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని ఎంపీ గురుమూర్తి తెలియజేశారు అలాగే మంచినీటి సమస్య గురించి ప్రస్తావించగా ఇప్పటికే అక్కడ ఉన్న ఆర్వో ప్లాంట్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు అక్కడ పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రతిపాదికన తీసుకోవాలని గత దశాబ్ద కాలంగా జీత భత్యాలలో మార్పు లేకుండా ఉందని ఎంపీ దృష్టికి తీసుకురాగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని వారికి తెలియజేశారు